లిజనర్స్, ఇవాళ మనతో పాటు ఉన్నారు విజయ్ గారు, సుధీర్ గారు అండ్ లక్ష్మణ్ గారు. వీళ్ళందరూ క్రికెట్ అనలిస్టులు. ఇక్కడ మనతో పాటు షేర్ చేసుకోవడానికి వచ్చారు ధోని గురించి ఇప్పుడు. ఓకే, హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్ సార్, హౌ ఆర్ యు? ఫైన్, ఫైన్, ఫ్యాంటాస్టిక్, వెరీ ఫైన్, వెరీ ఫైన్, ఆల్వేస్ ఫైన్, ఆల్వేస్ ఫైన్ అంటున్నారు. కానీ లైక్ ఇండియా ఓడిపోవడం ఇంపాక్ట్ కొంచెం కనిపిస్తుంది మాకు మీ ఫేస్ లలో. నా ఫేస్ లో అయితే కనబడట్లేదు, బికాజ్ ఐ యామ్ సపోర్టివ్, బికాజ్ అనుకున్నట్టుగా ఇంగ్లాండ్ ఫైనల్లోకి వచ్చింది ఇండియా ఓడిపోయిన తర్వాత. సో దట్స్ అ గ్రేట్ న్యూస్ యాక్చువల్లీ. క్రికెట్ లవర్స్ కూడా ఇండియాలో కూడా ఈ న్యూస్ను అందరూ స్వీకరిస్తున్నారు, బికాజ్ ఎప్పుడైతే ఇండియా నిష్క్రమించిందో సెమీఫైనల్లో హరిక, ప్రతి వాళ్ళు ఇంగ్లాండ్ వస్తే బాగుంటుందని అనుకున్నారు ఆస్ట్రేలియా నుంచి. అలా జరిగింది అండ్ దట్స్ ద రీజన్, హ్యాపీ, దట్స్ ఇట్. సో క్రికెట్ మ్యాచెస్ని పక్కన పెడితే ఇండియా ఓడిపోవడానికి ధోనియే కారణం, ధోని రిటైర్ కావాలి అని చాలామంది కోరుకుంటున్నారు, దాన్ని మీరేమంటారు? క్రికెట్ అనేది ఒక్కళ్ళ గేమ్ కాదు, అది ధోని చేసిన సేవలు. మనం ఇన్ని విక్టరీస్ ఏదైతే లీగ్లో మనం సాధించామో, వికెట్ కీపర్ వెనుక ఉన్న ధోని, యాజ్ ఎ క్యాప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్నా కూడా సలహాల సూచనలు నేను స్వయంగా తీసుకున్నా అని విరాట్ కోహ్లీ చెప్పాడు కదా. ఈ విక్టరీస్లో అతని పాత్ర ఎంత ఉన్నదనేది మాకు తెలుసు, ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ రెండు ఉంటాయి. కాబట్టి గ్రూప్ డిస్కషన్ మ్యాచ్ కంటే ముందు ఎంత చేస్తారో, ఆన్ గ్రౌండ్ డెసిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అనుభవం అనేది ఇప్పటి వరకు భారత్ సాధించిన విక్టరీస్ను అది, దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. బర్మింగ్హామ్లో మిడిల్ ఆర్డర్లో ధోని రాణించలేదు అని చాలామంది చెప్తారు, కానీ స్పెక్టేటర్గా మనము టీవీపై చూడడం కాదు, యాక్చువల్గా గ్రౌండ్లో ఆడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉన్నాయి అనేది. ఆ సిచ్యువేషన్ అలా వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. అఫ్కోర్స్ ధోని చివరి వరకు కూడా చాలా చక్కగా ఆడే ప్రయత్నం చేసి 2-3 ఓవర్లు పూర్తి సిక్సర్లు బౌండరీలు కొడితే బాగుంటుంది కదా, విక్టరీ సాధిస్తుంది. మరి లాస్ట్ ఓవర్లో 2 బౌండరీలు ఒక సిక్సర్ కూడా సాధించాడు. అయితే అంతకంటే ముందు 2-3 సిక్సర్లు కొట్టి ఉండే ఆ కెపాసిటీ ధోని దగ్గర కూడా ఉండే, బట్ బంతి కరెక్ట్గా బ్యాట్ మీదకి ఆడేటట్టు వస్తే కదా ఆడేది. అఫ్కోర్స్ అక్కడ ధోని అవుట్ అయిన తర్వాత ఇంకా 2-3 టెయిలెండర్స్ మాత్రమే ఉన్నారు, వాళ్ళు కూడా అవుట్ అయినారు అనుకోండి, మనం దగ్గరలో 28 పరుగులు తేడాతో, 21 పరుగులతో తేడాతో ఓడిపోయిన దానికంటే 50 పరుగులతో ఓడిపోతే ఇంకా ఇజ్జతే కదా, అది కూడా ఎనలైజ్ చేయాలి. సో దీస్ ఆర్, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ సక్సెస్లు ఎన్ని వచ్చినా ఫెయిల్యూర్ని గుర్తుపెట్టుకుంటారు తప్ప సక్సెస్ని అందరూ మర్చిపోరు. ఒకటి ఏంటంటే యాజ్ ఎ క్యాప్టెన్గా కన్సిక్యూటివ్గా ఇంత ఫిట్నెస్ తోటి ఆడిన వాళ్ళు మనం అనుకున్నాము, కాలంలో కపిల్ దేవ్ కానీ సునీల్ గవాస్కర్ కానీ వాళ్ళు 15-20 సంవత్సరాలు భారత్కు ఆ సేవలు అందించారు. దాని తర్వాత ఎవరా అనుకున్నప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చాడు, ద్రావిడ్ వచ్చాడు, గంగూలీ వచ్చాడు, జవగల్ శ్రీనాథ్, వీళ్ళందరూ కూడా 10-15 సంవత్సరాలు ఆడారు. ఆ తర్వాత ఇక క్రికెట్ పూర్తిగా ఇంత దీర్ఘకాలికంగా కొనసాగుతుందా అనుకున్నా కానీ మహేంద్ర సింగ్ ధోని నిరూపించాడు అద్భుతమైన కెరియర్, ఎంతమందిని తీర్చిదిద్దాడు ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్. అతడు స్టార్టింగ్లో కొంతవరకు అగ్రెషన్గా ఉన్నా కానీ ఎంత కూల్గా, ఎంత మెచ్యూర్గా ఒక్కొక్క విక్టరీ కనుక చూస్తే కనుక ఒంటి చేత్తో గెలిపించిన వరల్డ్ కప్ ఇన్నింగ్స్ చూడండి, అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 90 టెస్ట్ మ్యాచ్లు, 350 వన్డేలు, 98 T20s, 10 సెంచరీలు ఈ వన్డే ఇంటర్నేషనల్లో, 6 సెంచరీలు టెస్ట్ క్రికెట్లో, ఇవన్నీ కూడా మనం చూడాలి. వికెట్ల వెనుక ఎంత ఎఫర్ట్ ఉందో, గిల్క్రిస్ట్ ఇప్పటికి చెప్తాడు కదా, నేను కూడా యాజ్ ఎ వికెట్ కీపర్గా అంత క్విక్ రిఫ్లెక్షన్స్, అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల నేను స్టంప్అవుట్ చేసిన దాఖలా లేనే లేవు. వాళ్ళు ఇప్పటి వరకు, అప్పటి వరకు నేను ఎన్ని చూసినా కూడా ధోని ఇస్ ద బెస్ట్ అని చెప్తాడు. అందరు కూడా యాక్చువల్గా చెప్పాలంటే క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఆ జరిగిన సిచ్యువేషన్ అనలైజ్ చేయాలి నిజంగానే. మరి ఒకటి నేను చెప్తా, 1987లో భారత్లో వరల్డ్ కప్ జరిగింది, అప్పుడు ఇంగ్లాండ్ ఫైనల్లో ఉంది, ఆస్ట్రేలియా ఫైనల్లో ఉంది. ఒకే ఒక చిన్న మిస్టేక్ రివర్స్ స్వీప్ చేయడంతో అలన్ బార్డర్ బౌలింగ్లో మైక్ గ్యాటింగ్ వికెట్ కీపర్ క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయినాడు. ఆ చిన్న మిస్టేక్ తోటి 5 పరుగుల తేడాతోటి వరల్డ్ కప్పే చేతిలోంచి పోయింది. ఇప్పటికి మై గ్యాటింగ్ చెప్తాడు, మై గ్యాటింగ్ కాదు, ఈవెన్ యాన్ మోర్గన్ కూడా చెప్తాడు, కళ్ళు మూసుకుంటే మాకు ఆ సిచ్యువేషన్ జ్ఞాపకం వస్తే మేము కూడా అనుకుంటామని అన్నాడు. అలాంటిది మరి అంత దగ్గరగా క్లోజ్గా కూడా మనం ఫైనల్లో కూడా అలాంటి సిచ్యువేషన్ రాలేదు. సెమీఫైనల్లో అంటే ఆ వర్షం కారణము, వర్షం ఒక పెద్ద దెబ్బ తగిలింది మనకు నిజంగా చెప్పాలంటే. పిచ్చు, ఈ పిచ్చి కేవలం 45 మినిట్స్ ఆ రకంగా ప్రవర్తించింది. దాని తర్వాత చూస్తే న్యూజిలాండ్ బౌలర్స్ ఎవరు కూడా చక్కగా బౌలింగ్ చేయలేదు, వైల్డ్ ఇచ్చారు, 15-20 వైల్డ్ వచ్చినాయి మనకు, వాళ్ళ లైన్ లెన్స్ చక్కగా లేదు, బంతి పాతపడ్డ తర్వాత చక్కగా బ్యాట్ మీదకి వచ్చింది. సో ఈ సిచ్యువేషన్లు అన్నీ కూడా మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెట్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. మళ్ళీ కొత్త కప్పులు వస్తాయి, కొత్త టోర్నమెంట్స్ వస్తాయి, దాంట్లో భారత్ డెఫినెట్గా గెలుస్తుంది. బట్ అఫ్కోర్స్ ఒకటి మాత్రం, ధోనీకి మరొక అద్భుతమైన
ఒక మెమొరబుల్గా గిఫ్ట్ ఉంటుండే అనిపించింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు, అద్భుతమైన క్యాప్టెన్, అద్భుతమైన విజయాలు, భారత్ కూడా ఇప్పటివరకు ఆడిన ఈ లీగ్ టీమ్స్లో అన్నింటిలో కూడా టాప్లో ఆడింది కాబట్టి కప్పు రాలేదనేది అది కలిసివేస్తుంది అందరినీ. అది జీవితాంతం వెంటాడుతుంది, ఇప్పుడు అప్పుడు కాదు. ఇంగ్లాండ్ వాళ్ళని ఎట్లా వెంటాడుతుందో మనం కూడా అలానే వెంటాడుతుంది. సో ఇన్ ఫ్యూచర్లో భారత్ మరిన్ని కప్పులు మరిన్ని సాధించాలే, ధోని సేవలు కూడా మనకి ఇంకా వేరే రూపంలో రావాలని మనం అందరం కూడా కోరుకోవాలి. తప్పకుండా కోరుకున్నాను సార్. సార్, ధోని ఆడతీరు ఈ వరల్డ్ కప్లో ఎలా ఉంది? సీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఆటతీరు చూసినట్లయితే ఐ థింక్ ఇస్ ప్లేడ్ వండర్ఫుల్ క్రికెట్ అండి. ఎందుకంటే ఎస్, సీ, అతడు క్రిటిసిజం కూడా ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడానికి అఫ్కోర్స్ ఒకటి రెండు బలమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే కొంచెం యాక్సలరేషన్ సరిగ్గా జరగలేదు, ఒక మంచి పెద్ద స్కోర్ చేసే ఒక అవకాశాన్ని కోల్పోయిందని చెప్పి, అండ్ మరొకటి ఏంటంటే సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో దగ్గరికి వచ్చి ఓడిపోవడం, అతడు దగ్గర ఉన్నప్పుడు యూనో అది అనవసరంగా అంటే మనం ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయినాం అని చెప్పి. సో ఇవన్నీ అఫ్కోర్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ధోనిని నేను అంటే నిజంగా చెప్పాలంటే 2004-05 నుండి ఫస్ట్ టైం నాకు ధోనిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఒక బిగ్ ఛానల్కు నాకే అది కలిగింది. ది హోల్ వరల్డ్ నోస్ ఆల్సో యాక్చువల్లీ. అప్పుడు నేను ESPN లో కరెస్పాండెంట్గా పనిచేస్తున్నప్పుడు అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అండ్ ఆ తర్వాత వెంటనే అతడు భారత్ జట్టులోకి వచ్చిన తర్వాత అతడు ఆడినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇన్నింగ్స్ అగెన్స్ట్ పాకిస్తాన్, నేను అప్పటి అటాక్ చాలా ఈజీగా ఉండేది కాదు. వైజాగ్లో ఒక మెరుపు లాంటి సెంచరీ సాధించాడు 148, అండ్ ఆ తర్వాత 183, అది నేను మిస్ అయినాను జైపూర్లో. బట్ ఇండియన్ క్రికెట్ నిజానికి చెప్పానంటే అతడు వచ్చిన తర్వాత యూనో మ్యాక్సిమం విక్టరీస్ సాధించింది అంటే ఐ థింక్ యూనో అతనితోటే ఎక్కువగా సాధ్యమైందండి. ఎందుకంటే 2006-07 కొంచెం అంటే అప్పుడు ముఖ్యంగా 2007 వరల్డ్ కప్లో ఇండియా నిష్క్రమించిన తర్వాత చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. అంటే ఎవరిని క్యాప్టెన్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అప్పుడు దే ట్రైడ్ యాక్చువల్లీ సో మెనీ. అప్పటికే గంగూలీది అయిపోయింది, గంగూలీని తీసుకున్నారు కూడా, బట్ యాజ్ ఎ ప్లేయర్గా వచ్చాడు అసలు యాక్చువల్లీ ఒక సౌత్ ఆఫ్రికా సిరీస్కు. అంటే ఒక గొప్ప క్యాప్టెన్గా ఉన్న తర్వాత కూడా ఒక ప్లేయర్గా ఆడే అవకాశం కూడా ఉండేది. అప్పుడు సచిన్ టెండూల్కర్ అప్పటికే 90s క్యాప్టెన్సీ చేశాడు, నెవర్ షోడ్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ యాక్చువల్లీ. మరి ఎవరిని క్యాప్టెన్ చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఒక ధోని లాంటి మంచి ప్లేయర్ దొరకడం, అండ్ దట్ టూ సచిన్ టెండూల్కర్ లాంటి యూనో ఒక లెజెండ్ ధోనినే సపోర్ట్ చేశారు, అతన్ని క్యాప్టెన్గా చేశారు. అండ్ వెంటనే మనకు 2007 మొదటి T20 వరల్డ్ కప్లో రిజల్ట్స్ కూడా ఇచ్చాడు యాజ్ ఎ క్యాప్టెన్గా ప్లేయర్గా అన్నిట్లలో. మరొక 4 గ్యాప్లో మనం 2011 హారిక ఇండియా 2nd వరల్డ్ కప్ కూడా గెలుచుకుంది. అండ్ 2015 ఇండియా సెమీఫైనల్లో కూడా ప్రవేశించింది ఆస్ట్రేలియా. ఈ సంవత్సరం కూడా మనం చూసాం సెమీఫైనల్లో పోయింది. సో యాజ్ ఎ ప్లేయర్గా, క్యాప్టెన్గా, ఒక వికెట్ కీపర్గా ఈజ్ బీన్ ఎ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు మెనీ యంగ్స్టర్స్ యాక్చువల్లీ. దాన్ని ఎవరు కూడా కాదలేరు. కానీ ఇప్పుడు ప్రజలు అనుకునేది ఏంటంటే ధోని మరి ఆడితే బాగుంటుందా, మరి కొన్ని రోజులు ఆరు లేకుంటే రిటైర్ కావాలా అంటే, ఐ థింక్ నేనేమనుకుంటానంటే సి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి ప్లేయర్స్ కూడా 200 టెస్ట్ మ్యాచెస్ ఆడారు. సో దానికి కూడా కారణాలు ఉన్నాయి. సో ధోనిని కూడా నేనేం అంటే నా ఉద్దేశంలో అతను రిటైర్డ్ అయితే పర్వాలేదు, రిటైర్డ్ అయినా కానీ మనకేం పెద్ద ప్రాబ్లం లేదు వారికి. ఎందుకంటే బికాస్ అవర్ బెంచ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు రిషబ్ పంత్ రెడీగా ఉన్నాడు, సంజు శాంసన్ కూడా రావచ్చు, అండ్ దినేష్ కార్తిక్ ఇంకా అతను కొంచెం టాలెంట్ అయితే ఉంది, ఏజ్ ఉంది, కొంచెం ఒక 2 ఆడవచ్చు. సో అలా మనకు వికెట్ కీపర్స్ అండ్ బ్యాట్స్మెన్ రెడీగా ఉన్నారు అసలు యాక్చువల్లీ. ఇషాంత్ కిషన్ కూడా ఉన్నాడు. కానీ అతని సేవలు నేనేమనుకుంటానంటే మరో సంవత్సరము మేబీ 6 వరకు ఉపయోగించుకునే ఛాన్సెస్. ఎందుకంటే ధోని, మహేంద్ర సింగ్ ధోని అఫీషియల్గా రిటైర్మెంట్ అనౌన్స్ చేయలేదు అంటే దర్ ఈస్ అ బిగ్ రీజన్ బిహైండ్ దట్ యాక్చువల్లీ. అంటే మేబీ విరాట్ కోహ్లీ అతన్ని ఇంకా కోరుతుండవచ్చు, టీమ్ మేనేజ్మెంట్ కూడా అతని సేవలు కోరుతుండవచ్చు. సో బట్ ఈస్ ప్లేడ్ వండర్ఫుల్ క్రికెట్ అండి. అంటే వరల్డ్ కప్లో ఎక్కడ కూడా నిరాశపరిచినట్టుగా కనబడలేదు. సెమీఫైనల్లో ఓడిపోవడానికి మనం ధోనిని ఒక్కడనే బ్లేమ్ చేసేది కనబడలేదు చివరిలో అతను ఉన్నా కానీ. యూనో ఇట్స్ టోటల్ టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ తోటి ప్రెషర్ పడింది. బట్ అతని సేవలు అయితే నేను ఏమనుకుంటానంటే ఎలానైతే వరల్డ్ కప్లో మనం ఎక్స్పెక్ట్ చేసామో దాదాపుగా అలా అతడు అందించినట్టే. బికాస్ యాజ్ ఎ ప్లేయర్గా, వికెట్ కీపర్గా, అండ్ ముఖ్యంగా యాజ్ ఎ మెంటర్గా, మోటివేటర్గా ఈస్ డన్ హిస్ డ్యూటీ. సో ఒకవేళ నిజంగానే ధోని రిటైర్ అవుతే అందరూ అనుకుంటున్నట్టు, ధోనిని ఎలా చూడొచ్చు మనం ఫ్యూచర్లో? నిజమే, ధోని రిటైర్మెంట్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి, చాలా ఎప్పుడు రిటైర్డ్ అవుతాడని. ధోనికి రిటైర్మెంట్ ఎప్పుడు అవ్వాలనేది అతనికి ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ క్రికెట్ నుంచి ఎవరు అడగలేదు, అతను టెస్ట్ క్రికెట్ నుంచి పక్కా జరిగిపోయాడు. ఆ తర్వాత T20 అలాగే క్యాప్టెన్సీ కూడా పక్కనే జరిగిపోయాడు.
రైట్ టైం, అతనికి తెలుసు ఏ టైంలో అతను జరగాలి, ఎవరు యంగ్స్టర్స్కి తన ప్లేస్ యంగ్స్టర్స్ ఉన్నారు, ఫుల్ఫిల్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఆటోమేటిక్గా జరిగిపోయాడు. ఈరోజు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నాడంటే బికాస్ ఆఫ్ ధోని, అతను వాలంటీర్గా కెప్టెన్సీ నుంచి. సో అతను మిగతా క్రికెటర్ లాగా క్రికెట్ను పట్టుకొని నేను మొత్తం రిటైర్డ్ బలవంతంగా రిటైర్ చేయించే వరకు క్రికెట్లో ఉంటాడని నేనైతే అనుకోను. అది ఎంత సమయంలో వస్తుందని తెలియదు, కాకపోతే ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్, గ్రేట్ కెప్టెన్. ఎందుకంటే ఒక్కోసారి గ్రేట్ బ్యాట్స్మెన్ కూడా గ్రేట్ కెప్టెన్ కాలేరు, కానీ ఆ క్వాలిటీస్ ఉన్న ఒక ధోనికి. ఎందుకంటే సునీల్ గవాస్కర్ను చూసాం, సచిన్ తెండూల్కర్ చూసాం, వాళ్ళు గ్రేట్ బ్యాట్స్మెన్ కానీ కెప్టెన్గా వాళ్ళు సక్సెస్ చూడలేవు. కానీ ఇక్కడ ధోని అతను ఎర్లీ స్టేజ్లోనే అతను కెప్టెన్గా తను ఏందో ప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా మనం సుధీర్ గారు చెప్పినట్టు 2007 వరల్డ్ కప్లో మన ఫెయిల్యూర్ ఆ డిజాస్టర్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒక్కసారి క్రికెట్ అనేది ఒక అయోమయంగా కనబడింది. ఇండియన్ క్రికెట్ ఎక్కడ పోతుంది, డెడ్ అవుతుందా అంటే ఒక ఒక పీరియడ్ అనేది కనబడింది ఆ స్టేజ్లో. ఆ స్టేజ్లో అతను డేర్గా కెప్టెన్సీ తీసుకోవడం, అక్కడ జట్లో సీనియర్లు సచిన్ లాంటి చాలామంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మిల్లింగ్ చేయడం, వాళ్ళతోటి కలిసిపోయేసి టీంను ఒక ఒక టీ యూనిటీగా తీసుకురావడం, వాళ్ళతోటి సక్సెస్ సాధించడం, విత్ ఇన్ 4 ఇయర్స్లోనే వరల్డ్ కప్ మనకు కపిల్ దేవ్ తర్వాత వరల్డ్ కప్ అందించడం, అతను ఒకటే కాదు వరల్డ్ కప్ కాదు T20 వరల్డ్ కప్ను కూడా అతను అందించడం జరిగింది. ఇంకోసారి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఫైనల్ వరకు కూడా రీచ్ అవ్వడం జరిగింది. అదొక్కటే కాదు టెస్ట్లో ఫారెన్ సాయిల్ పైన అసలు మనం విన్నింగ్స్ లేని దగ్గర కూడా మనం విన్నింగ్స్ అందించడం జరిగింది. అంతటి గొప్ప కెప్టెన్ జట్లో ఎవరైనా సరే, ఏ ప్లేయర్ ఉన్నా సరే, ఆర్డినరీ ప్లేయర్ ఎవరన్నా కానీ అతని నుంచి మ్యాక్సిమం అవుట్పుట్ను తీసుకోగా రాగలిగే గొప్ప కెప్టెన్ ఆ ధోని క్వాలిటీస్ అన్నట్టు. ఆ కెపాసిటీ ఉంది ఎవరిలో, ఇక్కడ ఎక్కడైతే సూటబుల్ అవుతాడో అతన్ని ఆ విధంగా యూటిలైజ్ చేసుకున్న గొప్ప కెప్టెన్ కూడా ధోని. సో ధోని రిటైర్మెంట్ ఈజ్ క్రిటిసైజ్, అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అనుకుంటాం ఫ్లవర్స్ కంటే రాళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు ఈ వరల్డ్ కప్లో ధోని పర్ఫార్మెన్స్ మరీ బ్యాడ్ ఏం కాదు, అతను సిచ్యువేషన్ తగ్గట్టు అతను చాలా చక్కగా ఆడాడు, ప్రతి దగ్గర పరుగు సాధిస్తూ వచ్చాడు, స్పీడ్గా ఆడాల్సిన టైంలో మెరుపు వేగంగా ఆడాడు, 13 బాల్స్లో 26 రన్స్ చేసిన అది కూడా ఉంది. సో సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆడడంలో ధోని ఒక సీనియర్ బ్యాట్స్మెన్. ఇప్పుడు రిషబ్ పంత్ మనం ఒక లేజీ షాట్ తోటి అవుట్ అయ్యాడు, యంగ్ బ్లడ్ అనేసి అంట, అదే ఒకవేళ ధోని ఆడి ఉంటే అంత సీనియర్ ప్లేయర్ మరి అలా ఇలా ఆడతాడు అనేసి అంటాం. కానీ అంటే దాని అర్థం ధోని అక్కడ స్లోగా ఆడాలనేసి మనమే మెసేజ్ పంపుతున్నాం, అదే సిచ్యువేషన్ తగ్గట్టు అతను ఆడుతూ ఉన్నాడు. సో అతన్ని తప్పు పట్టడానికి అవకాశం లేదు. ఇక రిటైర్మెంట్ అంటే నేను అనుకుంటాను ఎర్లీగా కూడా రిటైర్డ్ అవుతుండొచ్చు, కానీ కాకపోతే ఈ వరల్డ్ కప్ అతను గెలుచుకొనేసి ఒక గ్రాండ్ ఫేర్వెల్గా ఉండి ఉంటుందని అనుకున్నాను, ఒక గ్రేట్ కెప్టెన్కి ఒక గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళం అనుకున్నా, బ్యాడ్ లక్ అది. మనం ధోనికి ఆ విధంగా మనం ఫేర్వెల్ ఇవ్వలేకపోతున్నాం. 4 ఇయర్స్ వరకు అతను ఉండడానికి గ్యారంటీ లేదు. సో ఇదే అతని లాస్ట్ వరల్డ్ కప్. కానీ ఒక గ్రేట్ కెప్టెన్ గ్రేట్ ప్లేయర్ను కొన్ని రోజుల్లో మనం మిస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆల్రెడీ ఒక గ్రేట్ కెప్టెన్ చూస్తున్నాం విరాట్ కోహ్లీ గారు, అంటే అంత పెద్ద కెప్టెన్సీ ప్రభావం అయితే పడకపోవచ్చు, బికాస్ ప్రతి జనరేషన్లో మంచి మంచి కెప్టెన్స్. ఇంకో విషయం ఏంటంటే ఒకటి రిటైర్ అయిపోయిన తర్వాత మీరు చెప్పినట్టుగా హరిక, నేనేమనుకుంటానంటే అతనికి పొలిటికల్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి, బట్ పొలిటికల్ ఆఫర్స్ కంటే భారత్ క్రికెట్కు సేవలు అందించే ఒక నేనేమనుకుంటానంటే ఆ కోరిక అతనికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది అలా మిస్ అవుతూ వచ్చాము అసలు యాక్చువల్గా, అండ్ క్రికెట్లో ఉన్నటువంటి ప్యాషన్ అతనికి మిగతా దాంట్లో ఎక్కడ ఉన్నా అతనికి సక్సెస్ యూనో సాటిస్ఫాక్షన్ డెఫినెట్లీ అతను ఉంటుంది. సో యూనో అతన్ని ఒక కోచ్గా చూడవచ్చు, లేకుంటే ఒక మెంటర్గా, లేకుంటే డెఫినెట్లీ ఒక ఈవెన్ పొలిటీషియన్గా వచ్చా కానీ కూడా అది చాలా చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో అతని రోల్ దేంట్లో ఉన్నా కానీ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ ఇండియన్ క్రికెట్. కానీ ఇంతకుముందు అంటే విజయ్ చెప్పినట్టు అఫ్కోర్స్ యూనో అంటే మహేందర్ సింగ్ ధోని అంటే మనకు ఇన్సల్ట్ అవుతుండే 30 పరుగులు తోడిపోతే అంటే ఎప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇవన్నీ లీగ్ మ్యాచెస్లో. సి ఇఫ్ యూ లూజ్ బై 1 రన్ ఆర్ ఇఫ్ యూ లూజ్ బై 100 రన్స్ డిఫిట్ ఈస్ ఎ డిఫిట్. ఓకే,
అండ్ ఇఫ్ యూ విన్ బై 1 రన్ ఆర్ ఇఫ్ యూ విన్ బై 200 రన్స్ సక్సెస్ ఇస్ విక్టరీ ఇస్ అ విక్టరీ యాక్చువల్లీ. సో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను కూడా అంటే ఒక సీనియర్ అనలిస్ట్గా కమెంట్ నాకు ఏమనిపించింది అంటే 49 బాల్ 70+ ఉన్నప్పుడు మహేంద్ర సింగ్ ధోని ప్రతిసారి అంటే చాలామంది ఏం చేస్తారు, ఈ డ్రాక్స్ ఇట్ టు ది ఎండ్ యాక్చువల్లీ చివరి వరకు, అంటే అతను ఆ కెపబిలిటీస్ ఉన్నాయి కనుకనే తీసుకొని వస్తున్నాడు. కానీ అప్పుడు కొంచెం ఇప్పుడు మనం ఇక కింద ఎవరు ఉన్నారు అనేది సిచ్యువేషన్ కూడా ఆలోచించకూడదు, ఎందుకంటే సెమీ ఇది నాకౌట్ స్టేజ్ కనుక దెన్ యూ హ్యావ్ టు రెడ్యూస్ ద ప్రెషర్ ఆన్ యువర్ అపోనెంట్ ఆల్సో. ఇప్పుడు జడేజా లాంటి ప్లేయర్కు చాలా ప్రెషర్ అయిపోయింది, అంటే ధోని ఓన్లీ సింగిల్స్ తోటి రొటేట్ చేస్తున్నప్పుడు జడేజా ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు హిట్ ఈచ్ అండ్ ఎవరీ, అది అయినప్పటికీ చాలా బ్రహ్మాండంగా ఆడాడు. సో అక్కడ కొంచెం 7-8 ఓవర్స్ ఉన్నప్పుడు కొంచెం యాక్సెల్, బికాస్ వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఇక నువ్వు అవుట్ అయినా కానీ ఇండియా ఓడిపోతుంది, అవుట్ కాకుండా ఒక ట్రై ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఐ థింక్ ఐ జస్ట్ ఫెల్ట్ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇక్కడ బ్యాటెడ్ ఇక్కడ టేకన్ దట్ పర్టికులర్ రిస్క్ అని అనిపించింది. బట్ అదర్వైజ్ ఈస్ బ్యాటింగ్ ఇన్ దిస్ వరల్డ్ కప్ హెస్ బిన్ అవుట్ స్టాండింగ్, నో డౌట్ అబౌట్ ఇట్. అక్కడ మనం ఇప్పుడు సెమీఫైనల్లో కూడా రవీంద్ర జడేజాతో ఎవరన్నా ఊహిస్తారా ఆ సిచ్యువేషన్లో? అసలు అందరు టీవీ సెట్స్ బంద్ చేసుకొని పడుకుని ఉంటారు నాకు తెలిసి అందరూ, కానీ అట్లాంటి సిచ్యువేషన్కి తీసుకువచ్చాడు, మంచి సపోర్ట్ ఇచ్చి దాని తర్వాత రవీంద్ర జడేజా అవుట్ అయిన తర్వాత కూర్చోలేదు, మడిగట్టుకుని కూర్చోలేదు కదా, స్క్వేర్ థర్డ్ మ్యాన్ నుంచి అద్భుతమైన సిక్సర్ సాధించాడు, బట్ రన్అట్ అయినాడు. నేను అదే చెప్తున్నా, పరుగుల వేటలో ధోని కాదు భారత్ రన్అట్ అయిందని మనం అందరం కూడా చెప్తున్నాం. ఇంకొక విషయం, ధోని టెస్ట్ క్రికెట్లో రిటైర్మెంట్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్రికెట్ అయిపోయింది. 37 ఇయర్స్ అండ్ కెరీర్ను కూడా ఒకసారి మనం మనసులో పెట్టుకోవాలి, అంత ఫిట్నెస్ తోటి ఎక్కడ కూడా చిన్న మచ్చ లేకుండా ఆడాడు. T20 క్రికెట్ అయింది, T20 వరల్డ్ కప్ అయింది, IPL అయింది, తర్వాత వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్, అంత ఫిట్నెస్ తోటి ఇంత లాంగ్ కెరీర్ పెట్టుకొని ఎవరన్నా ఆడతారా చెప్పండి? అది కూడా మన భారత్కి ఏదో సేవలు అందించాలి, ఈ వరల్డ్ కప్ వరకు కూడా నేను ఉండాలి అని టెస్ట్ క్రికెట్కు నిజంగా ఆయన పులి స్టాప్ పెట్టాడు. బట్ నేను అనుకుంటాను కాబట్టి ధోని రిటైర్మెంట్ ఎట్లా ఉండాలి కదా అంటే ఆయనకు ఒక గ్రేట్ ఆనర్ దక్కాలి రిటైర్మెంట్ రోజు కూడా, ఎందుకంటే సచిన్ టెండూల్కర్ అనూహ్యంగా ఆన్ గ్రౌండ్ లేకుండా రిటైర్ అయిపోయాడు. ఈవెన్ మనకు యువరాజ్ సింగ్ కూడా చాలామంది అన్నప్పుడు ఆన్ గ్రౌండ్లో లేకుండా రిటైర్మెంట్, అలాంటి మాత్రం వార్త మనం వినకుండా అతడు ఒక మంచి ఇన్నింగ్స్ సాధించి ఒక మంచి విక్టరీ సాధించి ఒక మంచి బ్యాట్ ఇలా హ్యాట్స్ ఆఫ్ చేసుకుంటు గ్లౌజెస్ కూడా ఇలా పైకెత్తుకొని ఆనందంగా ఆ రిటైర్మెంట్ ఆ రోజు రావాలని కూడా మనం అందరం వెయిట్ చేయాలి. అలాంటి రోజు వస్తే తప్పకుండా అందరూ కూడా మరొకసారి మహేంద్ర సింగ్ ధోని ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి ప్లేయర్ ఇంకోసారి ఇసంటి సిచ్యువేషన్లో ధోని ఆడాలి అని ఆ రోజు కూడా వస్తుంది అని కూడా నేను చెప్తున్నాను తప్పకుండా. సో హ్యాట్స్ ఆఫ్ టు ధోని ఆల్వేస్ ఆల్వేస్. తప్పకుండా సార్, నిజంగా అది మాత్రం మనం కంపల్సరీగా చెప్పాలి, ఎందుకంటే చాలా ఇన్నింగ్స్ మనం చూసాం గెలిపించిన ఇన్నింగ్స్. ఇప్పుడు జనరల్లీ లెజెండరీ సింగర్స్ కొంతమంది ఉంటారు, ఘంటసాల గారు పోయిన తర్వాత అరే ఈ పాట క్లాసికల్లీ ఘంటసాల గారే పాడాలని మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు, కిషోర్ కుమార్ పోయిన తర్వాత ఇప్పటికి కూడా అరే ఈ పాట కిషోర్ కుమారే పాడాలంటారు, ఇన్ ఫ్యూచర్ లో వికెట్ కీపర్ అంటే ధోనియే ఉండాలి. ట్రూ సార్, బ్యాటింగ్ అంటే ధోని సిచ్యువేషన్ సస్టైన్ చేయాలి అనే రోజులు కూడా వస్తాయి దగ్గరలోనే. తప్పకుండా సార్, యాజ్ అ ఫ్యాన్ గా మనం కూడా అదే కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసినందుకు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Padupulli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I'm Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.